నమస్తే వెల్కమ్ టు టీవీ భారత్ అబ్బాయి పాకిస్తాన్ అమ్మాయి ఒకరికొకరు ఇష్టపడ్డారు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు కోవిడ్ సహా కొన్ని అడ్డంకులు వారిని ఐదేళ్ళు దూరంగా ఉంచాయి చివరకు తనకు కాబోయే వాడి కోసం భారత్లో అడుగుపెట్టింది పాక్ యువతి బాజా భజంత్రిల మధ్య ఆమెకు ఘన స్వాగతం లభించింది ఆ ప్రేమ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం కోల్కతాకు చెందిన యువకుడు సమీర్ ఖాన్ జర్మనీలో ఉన్నత చదువులు చదువుకున్నాడు అక్కడ నుంచి ఐదేళ్ల కిందట రెండు వేల పద్దెనిమిది మేలో భారత్కు వచ్చిన సమీర్ తన తల్లి ఫోన్లో కరాచీకి చెందిన జావేరియా ఖాను ఫోటో చూసి ఇష్టపడ్డాడు పెళ్ళంటూ చేసుకుంటే ఆమెనే చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పేశాడు కొడుకు ఇష్టాన్ని కూడా గౌరవించిన ఆ తల్లిదండ్రులు అమ్మాయి కుటుంబంతో మాట్లాడారు అందుకు వారు కూడా సమ్మతించడంతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది జావేరియా భారత్కు వచ్చేందుకు రెండు సార్లు కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు ఆమె వీసా దరఖాస్తు తిరస్కరణకు గురైంది ఈ సమయంలో కోవిడ్ నైన్టీన్ కష్టాలు వచ్చి పడ్డాయి ఐదేళ్ల పాటు నిరీక్షించాల్సి వచ్చింది ఎట్టకేలకు ఇటీవల జావేరియాకు నలభై ఐదు రోజుల గడువుతో భారత్ వీసా మంజూరయింది చివరకు అన్ని ఆటంకాలను అధిగమించిన ఈ జంట వచ్చే ఏడాది ఒక్కటి కాబోతుంది ఇక తన కాపోయే భర్త కోసం యువతి సరిహద్దులను దాటి భారత్ లో అడుగు పెట్టేసింది పాకిస్తాన్ కు చెందిన యువతి మంగళవారం వాఘా అటారి అంతర్జాతీయ సరహద్దు దాటి భారత్ లోకి చేరుకోగా కాబోయే అత్తింటి వాళ్ళు ఆమెకు బాజా భదంత్రీలతో ఘన స్వాగతం పలికింది సమీర్ కుటుంబం ఘన స్వాగతం పలికి ఆమెను ఆశ్చర్యానికి గురిచేసింది అనంతరం అమృత్సర్ నుంచి కోల్కతాకు ఈ జంట విమానంలో చేరుకుంది జావేరియాకు వీసా మంజూరు చేసినందుకు భారత ప్రభుత్వానికి సమీర్ ఖాన్ కృతజ్ఞతలు తెలిపాడు వచ్చే జనవరిలో ఇరువురి వివాహం జరగనుంది జావెరయ్య మాట్లాడుతూ నాకు నలభై ఐదు రోజుల వీసా మంజూరైంది ఇక్కడకు రావడం చాలా ఆనందంగా ఉంది ఇలా వచ్చానో లేదో చాలా ప్రేమను పొందాను మా వివాహం జనవరి మొదటి వారంలో జరుగుతుంది రెండుసార్లు వీసా కోసం ప్రయత్నించాను ఈసారి మాత్రం అదృష్టవశాత్తు మంజూరయింది హ్యాపీ ఎండింగ్ హ్యాపీ బిగినింగ్ ప్రతి ఒక్కళ్ళు సొంతింటికి రావడంతో ఆనందంగా ఉంటారని తెలిపింది ఇక తన తల్లి చాలా సంతోషంగా ఉందని సమీర్ అన్నారు జనవరిలో జరగబోయే మా పెళ్లికి ఆఫ్రికా స్పెయిన్ అమెరికా సహా పలు దేశాల నుంచి మిత్రులు వస్తున్నారని అన్నారు